रट्टा विजयलक्ष्मी दोनबोयन देवी सरोजा पिच्चेंटी मंगालक्ष्मी दोनबोयन लक्ष्मी वासनशेट्टी वेंकट लक्ष्मी कुक्कल राणी एडु मंदी की ओक्कोक्करिकी 1500 रूपायलु आयन इच्चिन डब्बुलु वीडकि हैंड ओवर चेस्तुन्ना इक्कडे उन्नारु वाळ्ळंदरिकी आ डब्बुलु इच्चि వాళ్ళు ఆ ముత్యాల విజయకరణ చెప్పినట్టు ఉండమ్మా నీకు ఇచ్చింది ఆడబిడ్డ నిధి కింద ఒక తమ్ముడు ఇస్తే నీకు ఇచ్చాను ఆ 1500 రూపాయల్ని 15000 చేయాల ఎట్టు చేస్తావు చెప్పు నాకు మైక్ ఇవ్వండి ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పెట్టుకొని రెండు పెట్టుకొని నీకు తెలిసిన పని చేసి డబ్బులు సంపాదించే మార్గం చేయాల మైక్ ఇట్రామ్మా ముందుకు రా చంద్రన రాజ్యం వస్తే 10000 అంటే 20000 కూడా చేయొచ్చు నేను అందుకేమ్మా ఒక మాట చెప్పాను మీలాంటి ఆడ బిడ్డల్ని కుటుంబానికి చదువుకున్న వాళ్ళు ఒకర్ని గాని ఎక్కువ మంది గాని మీకు గైడెన్స్ ఇవ్వడానికి పెడతారే రాబోయే రోజుల్లో తద్వారా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ ప్లాన్ లాంగ్ టర్మ్ లో ప్లాన్ తయారు చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కండగా ఉండేటిగా అలాంటి వారికి నేను తోడుగా ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా మీ పిల్లల్ని చదివిస్తా ఉద్యోగాలు ఇప్పిస్తా సంపద సృష్టిస్తా ఈ పేదవాళ్ళకు నిరంతరం పంచే బాధ్యత నాదని మీకు అందరికి తెలియజేస్తూ ఆర్థిక అసమానత కూడా తగ్గిస్తాను అలాంటప్పుడు నేను ఇచ్చే 1500 సంవత్సరానికి 18000 వస్తుంది 18000 లక్ష రూపాయలు నువ్వు చేయాలా అదే మార్గా లక్ష రూపాయలు చేసినాక లక్ష 10000 లక్షలు కావాలి దీనికి ఒక మంత్రం మీ అందరికి ఒక శక్తి ఉంది మహిళలకి నేను అందుకే ఒక మాట చెప్పా మహాశక్తి మీకు అందరికి ఒక మంత్రం ఇచ్చా రాకీ పంపిస్తున్నా 45 రోజులు పూజ రూమ్ లో పెట్టి పూజ చేసి ఆ దీన్ని రాకీని ఆ మహాశక్తిని మీరు చేత్తో కట్టుకొని నన్ను ఒకసారి తలుచుకొని ఏ కష్టం వచ్చినా ఊహించుకోండి మీ కష్టాలు తీర్చే బాధ్యత భగవంతుడు చేస్తాడు ఆ భగవంతుడి సంకల్పానికి నేను అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇది సాధ్యమా కాదా థాంక్యూ థాంక్యూ అమ్మా థాంక్ యూ మనం థాంక్ యూ ఇదర్పం ఇంకిచ్చేద్దాం రామ్మా రామ్ వద్దమ్మా వద్దమ్మా ఇది ఆడబిడ్డ నిధి అమ్మా జాగ్రత్త చూసుకోవాలా ఆడబిడ్డ నిధి ఓకేమ్మా రామ్ ఓకే తమ్ముళ్ళు చాలా ఉత్సాహంగా ఈరోజు నాకు స్వాగతం పలికారు సత్యానందం కూడా చాలా బాగా చేశాడు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు
ఇది చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుందని నేను గుర్తించి మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత తెలుగు జాతిని ప్రపంచ మొత్తం శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు సత్యానందమూర్తి సత్యానందం గారిని అదే మరి కొండ నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈరోజు మీ అందరికి కూడా ఈ మీటింగ్ బ్రహ్మాండంగా చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. బాబు గ్యారంటీ నా గ్యారంటీ. అయితే ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చిందని ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మొత్తం 4.5 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, ఇక్కడుండే తమ్ముళ్ళున్నారు, ఆడబిడ్డలున్నారు, రైతులున్నారు, రైతు కూలీలున్నారు, ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా లేవంటే చేతులు పైకి చూపించండి. అంటే పరిపాలన అనేది ప్రజలకు మంచి జరగాలి. ఎవరైనా చేతగాని వ్యక్తులు కూడా ఆలోచించేది ఒక సుపరిపాలన ఇవ్వాలని, ప్రజల ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఎవరైనా ఆలోచిస్తాం. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ గా చేసుకునే పరిస్థితి వచ్చాడు. మళ్ళా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ ఎంపిక కాకూడదు కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధుడే బాధుడు. ఏం తమ్ముళ్ళు ఎవరైనా భారం మోసే పరిస్థితిలో ఉన్నారా? ఏమో మా ఆడబిడ్డలు మోసే పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడే బస్సు ఎక్కా, బస్సులో ఆడబిడ్డలతో మాట్లాడా, వాళ్ళ బాధలు విన్నా. నేను బస్సు ఎక్కింది, నేను భవిష్యత్తుకు గ్యారంటీ కింద ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పడానికి ఎక్కా. అప్పుడు అడిగా ఆడబిడ్డల్ని, ఏమమ్మా